నిన్నే చెప్పుకున్నాం కెనడా ప్రధానమంత్రి పిల్ల చేష్టలు. ఎవడైనా నీ దేశ విదేశాంగ విధానం నువ్వు చూసుకోవాలి. ఏ తీవ్రవాద చర్య జరిగితే మాట్లాడాలి. తీవ్రవాదుల్నే కాపలా కాస్తున్నటువంటి కెనడా, అక్కడ ఒక తీవ్రవాది చస్తే వాడిని భారత్ చంపేసింది, భారత్ దీని వెనకాల ఉంది, భారత్ పాత్ర ఉంది, నువ్విన్ అమెరికా ప్లీజ్, నువ్వు స్పందించి బ్రిటన్ ప్లీజ్, నువ్వు మాట్లాడు ఆస్ట్రేలియా ప్లీజ్ అని ఆయా దేశాలకు ఫోన్లు చేసి చెప్పుకుంటుంది. పెచ్చదవాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, ఒకప్పుడు ఇదే కర్మ భారతదేశానికి. పాకిస్తానుడు వచ్చి ముంబైలో పేలుస్తాడు, లేకపోతే కనుక చెన్నైలో పేలుస్తాడు, ఎక్కడ పేల్చినా మనం వెళ్ళి ఆయా దేశాలకు చూస్తా అవునా కాగితాలు పట్టరు ఒకసారి చూద్దాం అంటూ ఉంటాడు. ఏ దేశమైనా సరే గత్యంతరం లేదు అని లేదంటే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి అదొక వినోదం. అందుకే భారత్ ఇప్పుడు చెప్పట్లా, వాళ్లే సచ్చినట్టు ఖండిస్తున్నారు. కెనడా ప్రధానమంత్రి నేర్చుకోవాల్సింది అదే. నేను బ్రిటన్ ప్రధానమంత్రికి చెప్పాడు ఈ వ్యవహారాల గురించి, భారత్ ఎట్లా చేస్తుంది, అవునా ఇది జాగ్రత్తగా ఆలోచించి మీ ఇద్దరు కూర్చుని తీసుకోవాల్సిన నిర్ణయం, సమస్య పరిష్కారానికి ఇద్దరు కూర్చుని ఆలోచించాలని చెప్తారు. ఏం పరిష్కరిస్తారు? కెనడాలో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ట్రూడో భారతదేశానికి అప్పచెప్తాడా? కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ ఉద్యమాన్ని బ్యాన్ చేస్తాడా? ఈ మాట చెప్పిన బ్రిటనోడే అక్కడ కాపలాగాస్తాడు. కాబట్టి రోల్ వెళ్ళి మధ్యలతో మొరబెట్టుకుందన్న సామెత నిజమైంది.